నేను మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కేబుల్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేబుల్ నెట్వర్క్ చట్టం ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వారికి వెల్లడించారు. ప్రభుత్వ సూచనల మేరకు విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం కోల్పోవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని, అందుకే ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యను అందించాలని ఆపరేటర్లకు తెలిపారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇబ్బందికరంగా ఉంటుందని, అందుకోసమే టెలివిజన్ ద్వారా విద్యను అందించేందుకు ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. టీషర్ట్ ఛానల్లో విద్యా బోధన జరుగుతుందని, మీ బాధ్యతగా స్కూల్ వరకు వెళ్లి ప్రసారాలలో అంతరాయం వస్తుందా లేదా ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా చెప్పే పాఠాలు వినబడుతున్నాయని చూసుకోవాలని తెలియజేశారు. ప్రతి గ్రామంలో టీషర్ట్ ఛానల్ వచ్చేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి పల్లెటూరు నుంచి పట్టణాలలో వరకు నిరంతరంగా విద్యుత్ అంతరాయం కలగకుండా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ రమేష్ కుమార్, ట్రాన్స్కో డిఐ జిల్లా కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం భావించి ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఈ రేపటి నుంచి 1వ సెప్టెంబర్ నుంచి క్లాసులు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఆ సందర్భంలో పిల్లలందరూ కూడా మనం లెక్కలు తీసినాం, అందరి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్లు లేవు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నా కూడా తల్లిదండ్రులు అంత ఎడ్యుకేటెడ్ లేకపోవచ్చు. దాన్ని రీఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ కూడా వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అదేవిధంగా ఈ సిగ్నల్ వచ్చే ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఉండలేకపోవచ్చు. రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ అన్ని కారణాలు దృష్టిలో పెట్టుకొని ఇన్ అడిషన్ టు అంటే ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, దాని ద్వారా కాకుండా టీశాట్ అనేది మీకు అందరూ తెలుసు, కేబుల్ ఆపరేటర్స్ టీశాట్ అనేది టీశాట్ నిపుణ అని ఒక ఛానల్ ఉంది మన స్టేట్ గవర్నమెంట్ విద్యా శాఖ ఎన్సీఆర్టీ సైట్ అది. సో వాళ్ళ నుంచి రెగ్యులర్గా కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి, అంటే మరీ పొద్దున శాంతి కాకుండా రెగ్యులర్గా కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాళ్ళ ద్వారా ప్రసారాలు జరుగుతాయి, విద్యార్థులు వింటుంటారు మాట. మరి ఒక మంచి మాధ్యమని దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా ఇవి ఈ ఆన్లైన్ క్లాసులు టీశాట్ నిపుణుల ద్వారా స్టేట్ వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి వాళ్ళని అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఇంకా బాగా నేర్చుకునేటట్టు చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది. గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే విద్యార్థులకి ఈ ఛానల్ అందుబాటులో టీవీ అందుబాటులో లేకపోవడం, ఇంకా కేబుల్ నెట్వర్క్ అందుబాటులో లేకపోవడం ఉన్న విద్యార్థులకి సహాయకారిగా ఉండేటట్టు మీరు గ్రామ పంచాయతీలో కానీ ఛానల్ చావడిలో కానీ మీ యొక్క ఒక టీవీని పెట్టి ప్రసారం చేయగలిగితే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. కాబట్టి ఇది